తెలంగాణలో అధికార మార్పిడి జరిగి అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 80 రోజులు దాటింది. 80 రోజులుగా కూడా తెలంగాణలో ప్రాజెక్ట్ ఫైట్ అనేది ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధాన్ని రోజు రోజుకు పెంచుతూనే ఉంది. అది ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. రేపు చలో మేడిగడ్డకి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. రేపు బీఆర్ఎస్ నేతలంతా మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావుల నేతృత్వంలో బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా రేపు చలో మేడిగడ్డ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు. కాళేశ్వరం వల్ల తెలంగాణ ప్రాంతానికి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు ఎంత లాభం జరిగింది, ఎన్ని బీడు భూములు సస్యశ్యామలమయ్యాయి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గొప్ప ప్రాజెక్టు, దీనివల్ల జరిగిన ప్రయోజనాలు ఏంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పోటీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు పిలుపు ఇచ్చింది. చలో పాలమూరు పిలుపు ద్వారా మహబూబ్నగర్ జిల్లాకి, అదేవిధంగా మహబూబ్నగర్లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కేసీఆర్ ఏ రకంగా అన్యాయం చేశారు, ఒక్క చుక్క నీరు కూడా ఆ ప్రాజెక్టు ద్వారా ఇవ్వకుండా సాగునీటికి ఇబ్బందులు మహబూబ్నగర్ జిల్లా ప్రజల్ని ఏ రకంగా పెట్టారు అని చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు వంశీ చంద్రరెడ్డి మహబూబ్నగర్ నుంచి లోక్సభ సభ్యుడిగా బరిలో దిగేందుకు ఆయన రెడీ అవుతున్నారు. ఆయన నేతృత్వంలో ఆ పరిధిలో ఉన్న, లోక్సభ పరిధిలో ఉన్న 6 ఎమ్మెల్యేలు కూడా వెళ్తున్నారు చలో పాలమూరు అంటూ ప్రాజెక్టుకి ఏ రకంగా కేసీఆర్ అన్యాయం చేశారు చెప్పేందుకు. దీనిపై రెండు పార్టీల మధ్య మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది. రేపు బిగ్ డే కాబోతుంది. రెండు పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ నేతలు చలో పాలమూరు, ఇటు బీఆర్ఎస్ నేతలు చలో మేడిగడ్డ అంటూ బయలుదేరుతుండడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ నేతల మధ్య మాటల యుద్ధాన్ని మనం ఒకసారి చూద్దాం. ఈ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడడం, తలవ మాట మాట్లాడడం, ఏది నోటికొస్తే అది మాట్లాడడం అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, జరిగినటువంటి నిర్మాణాలని ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పేసి మాట అయితే చెప్పిండో, దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి నీళ్లని లిఫ్ట్ చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని మేము అడుగుతా ఉంటే, నీళ్లని వృధాగా సముద్రం పాలు చేస్తా అంటున్నటువంటి నీవి సెన్స్ లేని మాటల, మావి సెన్స్ లేని మాటలు ఇవాళ ప్రజలకు తెలుసు. మీ 100,000 కోట్ల అవినీతి భండారం బయటపడుతుందనే భయంతో మా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దానికే మళ్ళ ప్రజలని మళ్ళ మోసం చేయనికే రేపు మేడిగడ్డ సంబంధించినటువంటి టూర్ పెట్టుకోవడం జరిగింది. టీఆర్ఎస్ దొంగలు రాష్ట్రాన్ని దోచుకొని 7-8 లక్షల కోట్ల అప్పు భారం తెలంగాణ ప్రజల పైన మోపినటువంటి టీఆర్ఎస్ దొంగలు రేపు మేడిగడ్డకు పోయి మేము దొంగలం కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బండారం ఖచ్చితంగా బయటపడుతుంది. తెలంగాణ ప్రజలు మీ అవినీతిని గమనిస్తున్నారు. పాలమూరుని ఎట్లా బండబెట్టినరు, పాలమూరులో మీరు చెప్తున్నది ఏంది, పాలమూరు ఎత్తిపోతల పథకంలో అసలు అక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంది, మీరు పాలమూరులో 8 కోట్ల అవినీతి చేసినారు, మీ అసమర్థత ఏందో బయట పెట్టనికే మేమందరం కూడా రేపు చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతున్నాము. రైట్, అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ప్రాజెక్ట్ ఫైట్ అనేది సాగుతూనే ఉంది. దీనికి సంబంధించి రేపటి కార్యక్రమానికి సంబంధించి నేతలు మాట్లాడిన మాటలు విన్నాం మనం. అటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆల్రెడీ కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు వంశీ చంద్రరెడ్డి నేతృత్వంలో పాలమూరు ఎమ్మెల్యేలంతా కూడా, పాలమూరు ముఖ్యంగా మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో ఉన్న 6 ఎమ్మెల్యేలు రేపు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు పాలమూరు ప్రాజెక్టు సందర్శనకి. దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. మనతో పాటు జన్ అవుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పున్నా కైలాష్ నేత, అదేవిధంగా మరి కాసేపట్లో మనకు అందుబాటులోకి వస్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ కీలక నేత శ్రీధర్ రెడ్డి గారు. ముందు కైలాష్ గారు, మీరు చెప్పాలి ఏంటి అధికార బీఆర్ఎస్కి, అధికార కాంగ్రెస్కి, ప్రతిపక్ష బీఆర్ఎస్కి మధ్య ఈ ప్రాజెక్ట్ ఫైట్? నువ్వు ఒకటంటే నేను రెండంటా, నువ్వు ఒక పని చేస్తే నేను 2 పనులు చేస్తా, ఈ రకమైన కార్యక్రమాలేనా ఇక ముందు ముందు కూడా ఇవే జరుగుతూ ఉంటాయా 5 ఏళ్ల పాటు? ఎందుకంటే వాళ్ళు చలో నల్లగొండ అన్నారు, మీరు అదే రోజు చలో కాళేశ్వరం అని బయలుదేరారు. మీరు ఇప్పుడు వాళ్ళు చలో కాళేశ్వరం అంటున్నారు, మీరు చలో పాలమూరు అంటున్నారు. ఏంటి పోటాపోటీ కార్యక్రమాల ఉద్దేశం ఏంటి? ఇలాంటి కార్యక్రమాల్ని వాళ్ళు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకోవడానికి కారణం ఏంటి? సార్, మీకు టెన్టీవీలందరికీ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం సార్. ఇప్పుడు 9.5 సంవత్సరాలలో వారు చేసినటువంటి అభివృద్ధి కానీ,
వాళ్ళు ప్రజలకు అందించినటువంటి నీళ్లే కానీ నిధులే కానీ ఇవి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు స్వర్ణమయం అని చెప్పింది కాబట్టి, ఎందుకు పగిలిపోయింది మేడిగడ్డ, ఎందుకు కూలిపోతా ఉంది, దీని కారణం ఎవరు, ప్రకృతి గుణ కొట్టిందా, లేకపోతే 80 రోజుల్లో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మరి బీటల బారించి ఏమైనా కుట్ర చేసిందా, అది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 13వ తారీఖు నాడు ఎమ్మెల్యేలను తీసుకుపోయి అక్కడ ఏం జరిగింది, దాని వల్ల వచ్చిన ప్రయోజనాలు ఏందో చూద్దామని చెప్తే ఆ రోజు ముఖం లేక తోక ముడిచింది. మళ్ళీ తిరిగి ఇవాళ కొత్త దుగ్నం పెట్టింది, ఏంది ప్రజలలో ఓట్లు వచ్చే అవకాశం లేదు, మేము చేసిన అవినీతి బయటపడుతుంది, కాళేశ్వరం కూలిపోతుంది, దానివల్ల 1000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, తెలంగాణ ప్రజల సొమ్ము బూడిదలో పోసిన పన్నీరు అయింది, కాబట్టి మేము ఏం చేయాలి, మొసల కన్నీరు గడచాలి, కాబట్టి ప్రజల ముందు ఒక ఏడ్చినట్టుగా నటించినట్టుగా నటిస్తే లాభం వస్తుందని చెప్పి తప్ప తెలంగాణ ప్రయోజనాలు ఎక్కడ కాపాడబడలే. నేను ఏమంటున్నా, తుమ్మడి హట్టు దగ్గర కడుతున్నటువంటి ప్రాజెక్టును వదిలేసి ఇవాళ మీరు కట్టిన ప్రాజెక్టు వల్ల 800,000 ఎకరాలు వచ్చినో ఒక శ్వేతపత్రానికి ప్రభుత్వం సిద్ధమైతే ఎందుకు తోకముచ్చురు. అదేవిధంగా 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మేమంటుంటే ఇవాళ మీరు కాదు మీ ప్రాజెక్టులని ఆంధ్రకు అమ్మిరని ఆంధ్రకు దాసోహం చేసిన అబద్ధపు ప్రచారాలని ప్రజలకు ఎక్కించడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు తప్ప తెలంగాణ పల్లెల్లో తెలంగాణ భూములలో ఒక ఎకరం కూడా రాలేదు. ఎందుకంటే గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి ప్రాణహిత చేవలను వదిలిపెట్టి ఎత్తిపోసి మళ్ళీ ఎత్తిపోసి తిరిగి మళ్ళీ గోదావరిలోకి వదిలే కార్యక్రమం వల్ల ఎవరికి లాభం జరిగింది, విద్యుత్తుకు అదనంగా డబ్బులు ఖర్చు అయినాయి, ప్రాజెక్టు వృధా అయిపోయినాయి. అదేవిధంగా ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం, తెలంగాణ ప్రాంత ప్రజల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ప్రభుత్వం పిలుపునిచ్చినప్పుడు ఎందుకు రాలేదు, మీరు ఇవాళ ఎందుకు ఈ రోజు మళ్ళా ముసలపు కన్నీరు గాడ్చి ప్రజల మధ్య పోయి 4 ఓట్లు రావాలనే చిత్తశుద్ధి మీకుంటే ఎందుకు ఆ రోజు చర్చలకు తప్పించుకున్నారు, ఆ నల్గొండకు ఎందుకు వచ్చిండ్రు, నల్గొండ ప్రాంతాన్ని ఎడారి చేసింది మీరు కదా, నక్కలగండి శ్రీశైలం ఉదయ సముద్రం ప్రాజెక్టుని ఆనాడు మేము సమైక్య రాష్ట్రంలో చేతనైన గాడికి 70-80% పూర్తి చేసాం, 80% పూర్తి చేసాం. అదే మీరు విమర్శించారు దద్దమ్మలు చవటలు చేతగాన 9.5 సంవత్సరాల 7 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది, కానీ నల్గొండ జిల్లాని ఎండబెట్టిన చరిత్ర మీది కదా. నేను అడుగుతున్నా కల్వకుర్తి కానీ నిట్టంపాడు కానీ కోయిల్ సాగర్ కానీ ఇవి కొత్త ప్రాజెక్టులు కాదే, మీరు కట్టింది కాదే, దానివల్ల ఆ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు లాభం జరగాలని ఆలోచన చేసి కట్టినటువంటి ప్రాజెక్టులను కట్టలేదే, ఉదయ సముద్రానికి మన ఏదో మోటార్ వేసి నీళ్లు తల్లుకొని పోయారు, నీళ్ళు ఎక్కడున్నాయి సార్, ఆ నీళ్లను మొత్తం ఆంధ్రాకు జగన్ కమ్ముకున్నారు కదా, జగన్తో మునాఖత్ అయ్యారు కదా, ఇది కదా తెలంగాణ ప్రజలకు జరిగిన ద్రోహం. అందువల్ల చర్చకు మేము ఎందుకంటున్నాం, ప్రభుత్వం ఒక పారదర్శకత ఉన్నది, ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రయోజనాలని తాకట్టు పెట్టడానికి సిద్ధం కాలేము, కేవలం కేసీఆర్ గారు తమ రాజకీయంగా ఆర్థికంగా డెవలప్ కావడం కొరకు మాత్రమే తెలంగాణ ప్రాంత ప్రయోజనాన్ని తాకట్టు పెట్టిండు తప్ప తెలంగాణ ముసుగులో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేదు ఏ రోజు అనేది స్పష్టమవుతా ఉంది. అందుకోసమే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంటే పార్టీ పరంగా ప్రతిపక్ష పార్టీ అది ఖచ్చితంగా ఆందోళనలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు, ఏవో చేయొచ్చు, దానికి పోటీగా మీరు కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది ఒక విమర్శ మీ పైన. రెండవది ఏంటంటే, రెండవ పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, మేడిగడ్డని 80 రోజులుగా మేడిగడ్డలో పగుళ్ళు వచ్చాయి, అవన్నీ తీసుకెళ్లి ముందు మంత్రులు వెళ్ళి చూశారు, అంతకుముందు రాహుల్ గాంధీ వెళ్ళి చూశారు, ఆ తర్వాత మొన్న మీ ఎమ్మెల్యేలంతా వెళ్ళి చూశారు, దాన్ని చూసి వదిలేస్తున్నారు, రిపేర్లు చేయట్లేదు, ఎలాంటి రిపేర్ చేయట్లేదు దాన్ని, దాంతో ప్రాజెక్టు కూల్చేయాల్సే ఒక కుట్ర కూల్చాలనే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, అంటే ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టుని కూల్చేసి ఆ తప్పుని అంటే నాణ్యతా లోపాన్ని బీఆర్ఎస్ పార్టీపై వేసే అంటే గత ప్రభుత్వం కదా అది కేసీఆర్పై బీఆర్ఎస్ పార్టీపై వేసే ప్రయత్నం చేస్తుంది అనేది మీ పైన ఇంతకుముందే మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శ. ఇప్పుడు కళ్యాణ్ గారు ప్రాజెక్టు కట్టింది వారి నాయకత్వంలో ఆ ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్ గారు, మరి దానికి వచ్చింది పగుళ్ళు వచ్చింది వాళ్ళ కాలంలో వచ్చింది, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది కాదు అది, కానీ ప్రజల ముందు మరి జరిగినటువంటి దానికి తప్పిదాలు ఎవరు ఉన్నాయి ఏంది అని ప్రజల ముందు మేము పెట్టడానికి పోయినాం తప్ప దాంట్లో రాజకీయ ప్రయోజనాలు ఆశించి వాళ్ళు పెట్టినని మేము పెట్టినని వాళ్ళు కాదు, అవినీతి జరగడం వల్ల నాసిరకమైనటువంటి కట్టడాల వల్ల స్వప్రయోజనాలు దాగి ఉన్నాయి కేసీఆర్ కు, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి, దీని వెనుక తెర వెనుక లావాదేవీలు జరిగినాయి కాబట్టి ఆ నాసిరకమైనటువంటి ప్రాజెక్టు కట్టిర్రు, మరి ఇప్పుడు దానికి నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి ఏదైతే ఆధారాలతోటి దాన్ని బాగు చేయాలా వద్దా అనేది ఉంటే తప్ప నువ్వు నేను లేదా టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించేది కాదాలి, ఎందుకంటే దానికి ఉన్నటువంటి వయబిలిటీ ఏమున్నది, పరిస్థితులు ఏమున్నాయి, రేపు వచ్చే వరదలకు అది తట్టుకునేటువంటి ఉందా, లేకపోతే ఆ సమయం సరిపోతుందా ఆనాటి వరకు అనేది రేపు నిపుణులు ఇచ్చేటువంటి నివేదికల ఆధారంగానే కడతాం తప్ప మనం నిర్ణయించేది కాదది.
కానీ వాళ్ళ ఏదో మేము వాళ్ళు కట్టిన ప్రాజెక్టులే మేము అని ఇవ్వండి, విచారణకు ఆదేశించారు, దానిపై విచారణ జరుగుతుంది, విచారణ నివేదికలు రాలేదు, అందులో అవినీతి జరిగిందా లేదా ఏంటి ఏం తేలలేదు. అయితే మీ మంత్రులు మాత్రం అది ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి అని అంటున్నారు కదా, నిపుణుల నివేదిక రిపేర్ కావాలన్నప్పుడు దాని అవినీతి కూడా అది ఆ సంస్థలు ఇవ్వాలి కదా, అప్పటిదాకా కావాలి కదా. ఇప్పుడు మీరు 120,000-130,000 అంచనాతో కట్టి ఇప్పుడు దాదాపు 100,000 కోట్లకు దాన్ని పూర్తి చేసినట్టున్నారు. ఇంకా 20,000-30,000 కోట్లు కట్టలేదు, అది నివేదిక మరి పూర్తి అయ్యే నాటికి ఇంకా 40,000-50,000 కావాలని కాగ్ కూడా చెప్పింది. కానీ దానివల్ల వచ్చిన ప్రయోజనం ఎంత, జరిగినటువంటి ప్రయోజనము కేసీఆర్ కు జరిగింది, బీఆర్ఎస్ పార్టీకి జరిగింది, లావాదేవీలు ప్రజలకు ఒక చుక్క అదనంగా నీరు ఇవ్వబడలేదు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. మీరు అడిగిన అంశాలన్నీ శ్రీధర్ రెడ్డి గారు మాతో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీరు చెలో మేడిగడ్డ అన్నారు, రేపు చెలో పాలమూరు అని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే పాలమూరును ఎండబెట్టారు, కాళేశ్వరంతో అవినీతికి పాల్పడ్డారు, కాళేశ్వరంతో కూడా ఉత్తర తెలంగాణకు వచ్చింది ఏం లేదు, అవినీతి అంతా కేసీఆర్కి ఆయన కుటుంబానికే పోయింది, పాలమూరులో చుక్క నూరు రాలేదు. పాలమూరు ఇక్కడ ఒక లెటర్ కూడా మీకు చూపిస్తున్నాను, మీరు చూసే ఉంటారు, ఇది స్క్రీన్లోనే చూపిస్తాను. కృష్ణా జలాల్లో దగా పాలమూరుపై కేసీఆర్ పగ అంటూ ఒక లెటర్, బహిరంగ లేఖ. వంశీచంద్రరెడ్డి ఆల్మోస్ట్ ఆయనే లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తొలి అభ్యర్థిగా కన్ఫామ్ అయినట్టున్నారు మహబూబ్ నగర్ నుంచి. ఆయన ఇంకొక సవాల్ ఏం చేస్తున్నారంటే దమ్ముంటే మహబూబ్ నగర్లో పోటీ చేయి కేసీఆర్, తప్పు చేయలేదు అని చెప్పే దమ్ము ధైర్యం నీకుంటే మహబూబ్ నగర్లో పోటీకి రా, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా తీర్పు కొడదాం, న్యాయం ధర్మం ఎవరి పక్షాన ఉన్నాయో, సత్తా సమర్థత ఎవరికి ఉందో ప్రజలే తెలుస్తారు అని సవాల్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? వెనకడుకో సామెత ఉంది, ఏం లేని ఆకు ఎగిరివెగిరి పడుతుంది, అన్నీ ఉన్న వాళ్ళు అణిగిమణిగి ఉంటారని చెప్పేసి వంశీచంద్రరెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేయాలనుకుంటున్నారు. సరే కాంగ్రెస్ పార్టీగా అని అని ఉంటే అది ప్రజల ముందు తీసుకొని పోండి, మీరు చెప్పేది మీరు చెప్పండి, మీరు చెప్పే అబద్ధాలు ప్రచారం మీరు చేయండి, వాస్తవాలు ఏందో పాలమూరు రంగారెడ్డి గురించి కానీ కాళేశ్వరం టోటల్ ప్యాకేజ్ గురించి కానీ మేము రేపు పొద్దున ప్రజలకు చెప్తాం. అంతేగాని కేసీఆర్ గారిని నా మీద పోటీ చేయమని చెప్పి ఆయన మాడేంత స్థాయి నిజంగా వంశీచంద్రరెడ్డికి లేదు, పిల్లకాకి ఉండేలు దెబ్బ అక్కర్లేదు. నేనేమంటున్నా అంటే ఇవాళ వాస్తవాలు మాట్లాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళకు అవకాశం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వము, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వము, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గోదావరి మీద ప్రాణాయిత చేయవెళ్ళా అని చెప్పి అడావుడి చేయడమే తప్పితే హెడ్ వర్క్స్ చేసి ఆ కాలువలు తవ్వకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో డబ్బులు దొబ్బిపోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పూర్తి స్థాయిలో మహబూబ్నగర్ జిల్లాను వలసల జిల్లాగా మార్చి ఎడారి ప్రాంతంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ ఈ ఉమ్మడి ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి వాటర్ తీసుకొని నార్లాపూర్ నుంచి ఆ తర్వాత ఏదుల ఆ రకంగా వాటర్ని లిఫ్ట్ చేసి వేరియస్ జలాశయాలు ఏర్పాటు చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు 5 జిల్లాలు అయిందనుకోండి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాని, రంగారెడ్డి జిల్లాని సస్యశ్యామలం చేద్దామని చెప్పి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తీసుకున్నాం, 98% పూర్తయింది, మన లాంఛనంగా స్టార్ట్ కూడా చేసినాం, మీరు వదిలిపోయిపోయిన ప్రాజెక్టులు అన్ని కూడా కంప్లీట్ చేసినాం. ఇవాళ కాళేశ్వరం మీద, గోదావరి మీద కాళేశ్వరం దగ్గర ఇవాళ మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, టన్నెల్స్, 1,591 కిలోమీటర్ల కాలువలు ఇవన్నీ పూర్తి చేసి ఇవాళ తెలంగాణలో ఎటువైపు కూడా సాగునీరుకు కానీ తాగునీరుకు కానీ వచ్చే 100 ఏళ్లకు ఎక్కడ కొరత ఉండని విధంగా ఇవాళ ఒక ప్రణాళిక తీసుకొని ముందుకు పోతే ఇవాళ ఈ ప్రాజెక్టులను మొత్తం 94,000 కోట్లు లేదా 100,000 కోట్లు పెట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ అని మీరే చెప్తున్నారు. దాంట్లో 4% ఎక్స్పెండిచర్ మేడిగడ్డలో 3,750 కోట్లకు చేంజ్ ఉంటుంది. ఆ ఒక బ్యారేజ్ లో ఒక పోర్షన్ లో ఒక సమస్య వస్తే దాన్ని భూతత్వంలో ప్రజలకు చూపించి మొత్తం ప్రాజెక్టే వైఫల్యం అని చెప్పి చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఇదే విష ప్రచారం కొంత చేసి అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది మార్జిన్తో లబ్ధి పొందినారు. ఈ టెంపో కంటిన్యూ చేసి పార్లమెంట్ లో 4 సీట్లు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేద్దామనే దుగ్ధ లేకపోతే అత్యాశ తప్పితే కాంగ్రెస్ పార్టీలో ఇలా వాస్తవం లేదు. ఒకవేళ అదే తప్పయి ఉంటే మొన్న మరి రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి, రంగనాథ సాగర్ నుంచి
నీళ్లను విడుదల చేయకపోవడం ప్రణాళికలు రచించండి అని అధికారులకు అంటే చెప్తారు. కొండా సురేఖ గారు పోయి లక్షన్నర ఎకరాలకు ఇక్కడ నుంచి రంగనాథ సాగర్ నుంచి నిలుస్తామని ప్రకటన దిగి ఫోటోలు ఎక్కడ పెట్టి వచ్చినారు. నేను అడుగుతా ఉన్నాను, మేడిగడ్డ ఒక్కదాన్ని చూపించి ప్రాజెక్టు 4% చూపించి మిగతా 96% బ్రహ్మాండంగా ఉంటే ఆ ప్రతి రిజర్వాయర్ దగ్గర, ప్రతి బ్యారేజ్ దగ్గర, ప్రతి కాలువ దగ్గరికి వెళ్ళి ఈ గొప్పతనం కేసీఆర్ గారిది, దీన్ని బ్రహ్మాండంగా కట్టారని చెప్పి ఉండాలి కదా. ఇవాళ అన్నారంలో కూడా ఏదో సీపేజ్ వస్తా ఉంది, బొంగలు పడ్డాయని చెప్పే ప్రయత్నం చేశారు. మొన్న స్టేట్ లెవెల్ డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ ఒకటి పోయి దాంట్లో 20-30 మంది అధికారులు ఉన్నారు, అందరు కలిసి ఏం తెలిసారు, ఈ సీపేజ్ ఓన్లీ 37th పియర్ నుంచి ఉన్న సీపేజ్ కొద్ది దూరంలో ఉంది, అది జనరల్ గా వస్తూ ఉంటుంది, దాన్ని గ్రావిటీ ద్వారా అరికట్టవచ్చు అని చెప్పేసి వచ్చేసినారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ముందు తక్షణ కర్తవ్యం ఏమి ఉండాలి కళ్యాణ్ గారు, ప్రభుత్వం ముందు ఏదైనా ప్రాజెక్టులో కానీ, ఏదైనా కట్టడంలో కానీ, ఏదైనా స్ట్రక్చర్లో ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీ అది ఇంకొమెంగ్ గవర్నమెంట్ షుడ్ బీ టు కరెక్టింగ్ ఇట్ ఫస్ట్. అంతేగాని దాంట్లో పొలిటికల్ మైలేజ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులకు చెప్తా ఉన్నాను, మీరు కరెక్ట్ గా ఒకవేళ మొన్న మీరు విజిలెన్స్ రిపోర్ట్ ఏదో రాయించారు, అది బయట పెట్టినారు, నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నా, మేము తప్పు చేసి ఉన్నామనుకుంటే, అవకతవకలు చేసి ఉన్నామనుకుంటే ఫిక్స్ ద రెస్పాన్సిబిలిటీ. మీరు విచారణ చేపిస్తామని రోజు తమాషాలు చేయడం కాదు, మీరు ముందు ప్రాజెక్ట్ ని కరెక్ట్ చేయండి, డ్యామేజ్ ని అరెస్ట్ చేయండి, ఆ తర్వాత మిగతా అంశాల గురించి మాట్లాడండి. అంతేగాని పొద్దున్న లేస్తే మా మీద ఇన్నో విమర్శలు చేయడం మూలాన తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందా? ఉద్దేశపూర్వకమైనటువంటి విస్మరణ, ఉద్దేశపూర్వకమైనటువంటి దాడి తప్పిదీలో నిజం లేదనే వాస్తవం తెలుసుకోండి. సీనియర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఏంటంటే అక్కడ జరిగింది 1% or 2% డ్యామేజ్ కాదు, 30% డ్యామేజ్ అనుకుందాం, దాన్ని సరి చేయడం ఇంపార్టెంటా, లేకుంటే డ్యామేజ్ అయింది దాన్ని ఇంకా పెద్దగా అవుతుందని మనకు తెలుసు. ఒక చిన్న రంధ్రం పడింది ఒక ప్రాజెక్ట్ అనుకుంటే దాని నుంచి వాటర్ పోయినా లేదన్నా అది పెద్దగానే అవుద్ది పూడ్చకుంటే. మీరు అట్లా పగుళ్ళు వచ్చిన దాన్ని వదిలేస్తే ఇంకా పెద్దగా అవుతుంటాయి కదా పగుళ్ళు, దాన్ని అలా వదిలేశారు అనేది ఒక మీ మీద అలిగేషన్. రెండవది పాలమూరు రంగారెడ్డి కూడా 90-95% పూర్తయింది ప్రాజెక్టు, దాని దగ్గరికి వెళ్ళి మీరు ఏం చూపించబోతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది సార్. ఇప్పుడు మేడిగడ్డ అనేది ఇంపార్టెంట్ ఈ మూడు బ్యారేజీల కంటే ముందు, ఎందుకంటే చివరి ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి ఎనకకు మళ్ళీ నుంచి ఎనకకు ఇటు 3 సార్లు ఎత్తిపోవడానికి అలాంటి ప్రాజెక్టు, దాని తర్వాత మధ్యలో ఉన్నటువంటి అన్నారం కూడా ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది అనేది సరే ప్రకృతి చేసిందా, ఇంకోటి చేసిందా, ఏం చేసిందా అన్నది కదా క్వశ్చన్ సార్. సార్ సార్ అది ఒక్క రోజులా చేసేది కాదు, అది వాళ్ళు డబ్బుల కోసము ఆ తర్వాత 1,000 కోట్లు దోచుకోవడానికి జరిగినటువంటి ప్రయత్నంలో భాగంగా హరిభరగా చేసి ఉంటారు. ఒక ప్రాజెక్టు కట్టడానికి ఇచ్చే సమయం వేరు, దానికి వేరు. కాబట్టి ఇప్పుడు కొత్త టెక్నాలజీ రావచ్చు కాక, కానీ సాంకేతికంగా వారు చేసింది తప్పు. రెండో విషయం ఏమంటున్నంటే ఇవాళ దానివల్ల వచ్చిన ఒక్క అదనపు ఎకరా లేదు, వారు చెప్తున్నారు అన్ని అబద్ధాలే. అది శ్రీరామ్ సాగర్ వల్ల వచ్చిన, పోచంపాడు సాగర్ వల్ల వచ్చిన నీళ్ల వల్ల తప్ప వీరు కట్టినటువంటి ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ ఒక ఎకరం కూడా అదనంగా పారలేదు. వీళ్ళు ఎత్తిరు పోసిరు, సముద్రంలో పోసిరు. రెండు, పాలమూరుకు జరిగినటువంటి ద్రోహం విషయం లోపల అక్కడ ఏదైతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కడుతున్నటువంటి ప్రాజెక్టుని మీరు ఒప్పుకొని వచ్చి, ఉదాహరణకు బ్రిజేష్ ఏదైతే ట్రిబ్యునల్ ఇచ్చిందో ఆ రోజు 299502 వాళ్ళకి ఆంధ్ర, మరి ఆ రోజు మీరు ఏం చేసారండి? ఆ రోజు మీరు ఎందుకు క్యాచ్మెంట్ ఏరియా మనకెక్కుంది కదా 66% దాని మీద చాలా చర్చ జరిగింది. అది విభజన చట్టం కైలాష్ గారు, అయినా ఇప్పటి వరకు 299 టీఎంసీలు కూడా మనం ఎన్నడూ వాడుకోలేదు తెలంగాణ. నేను శ్రీశైలం సొరంగ మార్గాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? ఉదయ సముద్రం దానికి అనుసంధానం అంటే ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి దాన్ని కూడా పూర్తి చేయలేదు. కళ్యాణ్ గారు ఒక విషయం, ఈ 5/11/299 అడాక్ అరేంజ్మెంట్ అని చెప్పినాం, ఆ తర్వాత 50-50% వాటర్ నిష్పత్తి కోసం కేంద్రాన్ని డిమాండ్ చేసినాం, సుప్రీం కోర్టు వరకు కూడా పోయినాం. ఇదే నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఒక నిమిషం విను మిత్రం, అది విత్డ్రా చేసుకుంటే కేసు మేము తీర్చేస్తామని చెప్పినారు. దానికి సంబంధించి అనేక విషయాలు ఇవాళ ఒక విషయం, మీరు మేడిగడ్డ పోయింది చాలా సమయం తీసుకున్నారు, ఒక్కటే విషయం కైలాష్ అవునండి, మీరు మధ్యలో వచ్చారు సీతారెడ్డి గారు.
నేను మీ దారికి రాలేదు. శ్రీరెడ్డి గారు మీదేంటి, మీ అధ్యక్షుడు చెప్పండి. కైలాష్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం కైలాష్ గారు. శ్రీరెడ్డి గారు మీ అధ్యక్షుడు. నేనేమంటున్నా అంటే కళ్యాణ్ గారు, రేపు ప్రధాన ప్రతిపక్షంగా మీరు అధికార పక్షంగా పోయి కొన్ని వాస్తవాలని మేడిగడ్డలో ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు, ఒక విజిలెన్స్ రిపోర్ట్ తెచ్చారు దాని ఫాలోయింగ్ లో. మేము ప్రతిపక్షంగా గతంలో ప్రభుత్వాన్ని నిర్వర్తించినటువంటి పార్టీగా, అక్కడ ఆ కాళేశ్వరం ప్రాజెక్టును పాలమురంగాడిని నిర్మించినటువంటి పార్టీగా, కాళేశ్వరంలో మీరు చెప్పిన విషయాల్లో వాస్తవం ఏందనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకు ఉలిక్కిపడి జనాలను డైవర్ట్ చేయడం కోసం మీరు మేడిగడ్డ పెట్టుకున్నారు, రేపు పాలమురంగారెడ్డి పెట్టుకున్నారు, ఏంటంత బాధ? మీరు నిజంగా కూడా ధైర్యవంతులైతే, నిజాయితీ పరులైతే, మీరు చెప్పిన విషయంలో మొత్తం వాస్తవమే ఉండి ఉంటే, రేపు సావధానంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, ఎల్లుండి పెట్టుకోండి పాలమురంగారెడ్డి, మేము కూడా వస్తాం కావాలంటే, అవసరం అయితే పాలంటూ రమ్మంటే మేడిగడ్డలో పోయి వినడియండి ప్రజల్ని. కైలాష్ గారు, కాంగ్రెస్ పార్టీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ ఆహ్వానించారు, మేడిగడ్డకు రండి, కాళేశ్వరం ప్రాజెక్టుకి రండి, మేము చేసింది ఏందో మీకు చూపిస్తామని. అక్కడికి వెళ్లకుండా దానికి పోటీగా ఇక్కడ రేపే పెట్టడం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అనేది లోక్సభ ఎన్నికల కోసం చేస్తున్న రాజకీయంగా చూడాలి దీన్ని. చూడండి, రాజకీయ సభలు పెట్టాల్సిన అవసరం ప్రకటించారు. ఒక నిమిషం కైలాష్ గారు, ఇది ప్రకటన ఇచ్చింది, పిలుపు ఇచ్చింది, చలో పాలమూరు అని పిలుపు ఇచ్చింది, రేపు ఇటు కాళేశ్వరం ఉండంగా పిలుపునిచ్చింది వంశీ చంద్ర రెడ్డి. అంటే మీ పార్టీ తరఫున మహబూబ్ నగర్ లోక్సభకు మొదటి క్యాండిడేట్గా అనౌన్స్ అయ్యారు ఆయన. అంటే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించకుండా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆల్రెడీ. అవునండి, ఎవరి కడుపు బాధ అయితే వాడు వాళ్ళు మాట్లాడతారు. పాలమూరు ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి జరిగినటువంటి ద్రోహాన్ని ఆనాడు ఏదైతే మీరు ఉమ్మడి రాష్ట్రంలో ముసలి కన్నీరు గార్చి వలసలు పోతున్నాయి అని చెప్పి దాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ ప్రయోజనాన్ని మొత్తం తాకట్టు పెడితే మేమెందుకు కూడా నడవడం నైతిక హక్కు ఉందండి. ఈ పాలమూరు బిడ్డలుగా ఆ రోజు ఓట్లు వేయలేదు కానీ నువ్వు ఎక్కడి నుంచో వస్తే ఇక్కడ ఓటేసి ఎందుకు గెలిపించావు? మీరు మీరు వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టు కట్టారు సార్ పాలమూరు కింద? ఒక్క ప్రాజెక్టు అన్నది ఇవ్వండి మీరు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోగా కుర్చేసుకొని కూర్చుంటా, కుర్చేసుకొని చేస్తా అని చెప్తే ఆ సొరంగ మార్గం అట్టనే ఉన్నది, అది అధికార ద్రోహం. ఆ తర్వాత మా దగ్గర నల్గొండ జిల్లా మునుగోడులో ఫ్లోరస్ తీసుకొని బాధపడుతుందని చెప్పి మీరు ఉద్యమంలో వాడుకొని ఇంతవరకు R&R ప్యాకేజ్ రాకపోగా ప్రాజెక్టు ఇవాళ ఇంతవరకు మిషన్ భగీరథ ద్వారా చివరి ఆవాసానికి కూడా మంచినీళ్ళు ఇచ్చి ఆ రక్కసిని రూపుమాపినాము. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే కేంద్రంలో ఇక్కడ ఉన్నా కానీ ప్రజల్ని దాన్ని వాడుకున్నారు తప్ప నల్గొండ జిల్లాని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కాపాడలేదండి. ఇవాళ పాలమూరు ఇంత అన్యాయంగా చేయలేదు. కమ్మానికి మైపునగర్ కు నీళ్ళు అందించిన చరిత్ర మాది సార్. మీరు కొత్తగా ఒక్క ఎకరా కూడా మీకు కుర్చీ దొరకలే. మీకు ఎందుకంటే మీరు ఇవాళ రాజకీయం చేయదలుచుకొని ఎందుకంటే తప్పు చేసినాం కాబట్టి మీ తప్పు బయటపడుతుందని ముసలి కన్నీరు కారుస్తారు ప్రజల ముందుకు వచ్చి. మీరు పంటలతో ఉంది ముఖ్యమంత్రి అండి మీకు నాకు కాదు, 4 కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నిన్ను కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు ఒకటి కైలాష్ గారు ఒక్క నిమిషం శ్రీరెడ్డి గారు, ఇప్పుడు కైలాష్ గారు అడుగుతున్న మాట ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఆయన చెప్పారు, కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టులను గట్టిస్తా అన్నారు. ఇప్పుడు కుర్చీ మరత పెట్టుకొని వెళ్ళిపోయినట్టున్నారు, ఏంటి పరిస్థితి, ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయనేది ఆవేదన. కేసీఆర్ గారు కుర్చీ వేసుకొని అంటే దాని ఉద్దేశం ఏంది, పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి చేస్తామని చెప్పడం నిజంగా చేయలేదు అలా అనేది ఇప్పుడు. నేనేమంటున్నా, పాలమూరు రంగారెడ్డి రేపు పొద్దున ఈ మేడిగడ్డ అయిపోయిన తర్వాత మేమే వస్తాము. ఎంత కంప్లీట్ అయింది, ఏ ప్రాజెక్టులు ఎంత కంప్లీట్ చేస్తే ఎంత ఆయకట్టు క్రియేట్ అయిందని చెప్పేసి మేము చెప్తాము. మరి ఇదే వంశీ చంద్రరెడ్డి పోటీ చేయకుండా విరమించుకుంటాడా, క్షమాపణ?
ఒకటి నేను సవాల్ ఇస్తున్నా, నీ పార్టీని రద్దు చేసుకుందాం, అవినీతి జరగలేదంటే మేడిగడ్డలో కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ పూర్తిగా కూడుకున్న ప్రాజెక్టు తెలంగాణకు ఒక్క తీసుకురావడానికి మీరు సిద్ధమా? నేను అడుగుతున్నా, మీరు మీ పార్టీని రద్దు చేసుకుంటామా తెలంగాణలో? నువ్వు రద్దు చేసుకో. నేనేమంటున్నా, అవినీతి జరిగింది సంస్థలు, దర్యాప్తు సంస్థలు అడుగుతా ఉన్నాను, దర్యాప్తు సంస్థలు ఓ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు సంస్థలు తెలిస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారు. మిమ్మల్ని కిరణ్ రెడ్డి గారు, నేను స్ట్రేట్ చెప్తున్నా, పాలమూరు రంగారెడ్డి 98% పూర్తి చేసినాం. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలకు మంచిగా ఉమ్మడి మా పాలమూరు జిల్లాలో నీళ్లు వచ్చినాయో మేము ప్రూవ్ చేస్తాం. మరి వంశీచంద్రెడ్డి రేపు పొద్దున క్షమాపణలు చెప్పి పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని విరమించుకుంటాడా? అది నీ ప్రాజెక్ట్. రాజకీయం చేస్తారాండి. ఈ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్. ఈ వాటితో పూర్తి స్థాయి ఫలితం ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అవసరం ఎందుకు వస్తుండే మిత్రమా? నీకు తెలుసా, ఎత్తిపోతల పథకంలో కూడా ఒక మోసం ఉంది. నువ్వు పక్కన ఏడగొట్టాలనుకున్న దాన్ని ఎక్కడ కొట్టావు? మీకు మీకు నెగటివ్ థింకింగ్ తప్పితే ఇదే రచ్చ, ఇదే చర్చ అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రాజెక్టులను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను చిన్న చూపు చూసింది. పాలమూరు రంగారెడ్డిని ప్రత్యేకించి కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అటు తాము చేసే ప్రాజెక్టుల వల్ల ఎంత ఉపయోగం జరిగింది ఏంటి అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. లోక్సభ ఎన్నికల వరకు కూడా ఈ ప్రాజెక్ట్ ఫైట్ అనేది ఇలాగే సాగే అవకాశం కనిపిస్తుంది. ఇది లంచ్ అవర్ డిబేట్.